ఫోర్ ఎస్ టూ ఎలిమెంట్స్ని వీస్టర్న్ బ్రిడ్జ్ ఫార్మేట్లో అరేంజ్ చేసి ఉంటారు సో ఐడియల్గా ఇక్కడ ఎలాంటి వెయిట్ పెట్టినప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ జనరేట్ అయ్యే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది అంటే వి ప్లస్ ఈక్వల్ టు వి మైనస్గా జనరేట్ అవుతుంది వెన్ ఏ వెయిట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ స్కేల్ ప్యాన్ బ్రిడ్జ్ గోయింగ్ ఇన్ టు అన్బ్యాలెన్స్డ్ కండిషన్ అన్ ప్రొడ్యూజస్ వి ప్లస్ అన్ మైనస్ వోల్టేజెస్

ఎప్పుడైతే వెయిట్ని స్కేల్ పెన్ మీద అప్లై చేస్తామో ఆటోమేటిక్గా ఈ సెన్సార్ అనేది అన్బ్యాలన్స్డ్ కండిషన్లో ఆపరేట్ అవుతుంది ఇక్కడ మనకి అవుట్పుట్ ప్లస్ విప్లస్ మైనస్ వోల్టేజెస్ అనేవి జనరేట్ అవుతుంది ఇప్పుడు జనరేట్ అయిన ఈ విప్లస్ మైనస్ వోల్టేజెస్ అనేటివి డిఫరెన్షియల్ ఆంప్లిఫైర్కి అప్లై చేస్తాం ఇప్పుడు డిఫరెన్షియల్ ఆంప్లిఫైర్ అవుట్పుట్ అనేది అన్లాగ్ అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది ఈ అన్లాగ్ అవుట్పుట్ని ఎలా జనరేట్ చేస్తుంది అంటే ఆల్రెడీ మనం సెన్సార్ నుంచి వచ్చిన వి ప్లస్ వి మైనస్ వోల్టేజెస్ని ఇక్కడ ఈ ఫార్మ్లలో సబ్చ్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం అగైన్ ఇక్కడ ఏ రిప్రజెంటేషన్ వచ్చి గెయిన్ ఆఫ్ ద ఆంప్లిఫైర్గా తీసుకుంటాం ద అన్లాగ్ అవుట్పుట్ ఆఫ్ ద ఆంప్లిఫైర్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ బైనరీ వాల్యూ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏడీసీ ఏడీసీ మీన్స్ అన్లాక్ టు డిజిటల్ కన్వర్టర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏడీసీ సర్క్యూట్ అంటే అన్లాక్ టు డిజిటల్ కన్వర్టర్ ఈ సర్క్యూట్ పర్పస్ ఏంటంటే ఇక్కడ డిఫరెన్షియల్ ఆంప్లిఫైర్ నుంచి జనరేట్ అయిన అనలాగ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో వాటిని బైనరీ వాల్యూస్ గా కన్వర్ట్ చేస్తుంది ద మైక్రో కంట్రోలర్ మల్టీప్లైస్ ద ఇన్పుట్ బయాన్ అప్రోప్రియేట్ ఫ్యాక్టర్ సో దట్ ద డిస్ప్లే గివ్స్ ద వెయిట్ ఇన్ గ్రామ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్సిడి కంట్రోలర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఏడీసీ సర్క్యూట్ నుంచి జనరేట్ అయిన డేటా ఏదైతే ఉంటుందో సమ్ ఫ్యాక్టర్ తో మల్టీప్లై చేసి ఎల్సిడి డిస్ప్లేకి ఎల్సిడి కంట్రోలర్ ద్వారా ఆ డేటాని సెండ్ చేస్తుంది ఆ ఫ్యాక్టరీ ఏంటంటే ఇప్పుడు వెయిట్ అనేది గ్రామ్స్లో కావాలా లేదా కిలో గ్రామ్స్లో కావాలా లేదా జీరోగా సెట్ చేయాలా ఈ ఫ్యాక్టరీ అనేది అక్కడ మల్టీప్లై అవుతుంది దిస్ సిస్టమ్ క్లియర్లీ నీడ్స్ ఏ లాట్ ఆఫ్ కాంపోనెంట్స్ ద హోల్ సిస్టమ్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ఏ సెన్సర్ అండ్ ఎంఎస్పి ఫోర్ థర్టీ ఏ సింపుల్ ఎల్సిడి వితౌట్ కంట్రోలర్ ద ఎంఎస్పి ఫోర్ థర్టీ డ్రైవ్స్ ఎల్సిడి డైరెక్ట్లీ వితౌట్ ఎల్సిడి కంట్రోలర్ అండ్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ పెరిఫరల్స్ లైక్ ఏడీసీ ఆపరేషన్ ఆంప్లిఫైర్ ఎక్సెట్రా ఆల్సో ద హోల్ సిస్టమ్ షట్డౌన్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇన్యాక్టివిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంఎస్బి ఫోర్ థర్టీ ఓవరాల్గా ఈ సర్క్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఎంఎస్బీ ఫోర్ థర్టీ యూజ్ చేయకుండా ఉంటే నార్మల్ మైక్రో కంట్రోలర్ యూజ్ చేసి ఉంటే అక్కడ ఆ ప్యాంపు ఏడీసీ ఎల్సిడీ కంట్రోలర్ ఈ సర్క్స్ అనేటివి ఎక్స్టర్నల్గా మనం కనెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా మనం ఎంఎస్బి ఫోర్ థర్టీ ఈ మైక్రో కంట్రోలర్ గానీ యూజ్ చేసినట్లయితే ఇక్కడ ఆ ప్యాంపు ఏడీసీ ఎల్సిడీ కంట్రోలర్స్ ఈ సర్క్యూట్స్ అనేటివి యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సర్క్స్ అనేటివి ఇంటర్నల్గా అక్కడ ఫ్యాబ్రికేట్ చేసి ఉంటారు కాబట్టి సెన్సార్ నుంచి వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో ఈ మైక్రో కంట్రోలర్ రిసీవ్ చేసుకునేసి అగైన్ ఈ జనరేట్ అయిన ఈ అవుట్పుట్ డేటా డైరెక్ట్గా ఎల్సిడి డిస్ప్లేకి సెండ్ చేస్తుంది ఎప్పుడైతే వెయిట్ని మనం స్కేల్ పెన్ మీద అప్లై చేస్తామో ఆటోమేటిక్గా ఈ సెన్సర్ నుంచి వచ్చిన ఓల్టేజ్ని డైరెక్ట్గా ఎంఎస్పి ఫోర్ థర్టీ మైక్రో కంట్రోలర్కి సెండ్ చేస్తాము ఇప్పుడు ఎంఎస్పి ఫోర్ థర్టీ మైక్రో కంట్రోలర్ వచ్చిన ఇన్పుట్ డేటాని బేస్ చేసుకుని ఈ కరస్పాండింగ్ అవుట్పుట్ డేటాని డైరెక్ట్గా ఎల్సిడి డిస్ప్లేకి సెండ్ చేస్తుంది సో తర్వాత చూడండి ఈ ఎంఎస్పి ఫోర్ థర్టీ మైక్రో కంట్రోలర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎలాంటి వెయిట్ అనేది స్కేల్ పెన్ మీద అప్లై చేయనప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఎంఎస్పి ఫోర్ థర్టీ అనేది ఇన్యాక్టివిటీ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అంటే ఓవరాల్ సిస్టమ్ అనేది షట్డౌన్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది సో దీనివల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది హాయ్ ఎవరివన్ నేను ప్రిపేర్ చేసిన ఎంపీఎంసి హ్యాండ్ రిటర్న్ మెటీరియల్ సంబంధించిన సాఫ్ట్ కాపీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేసి మీరు ఈ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ వచ్చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్